वेलकम टू गणेश किचन नीनु मी लीला गन्ने इरोज़ नीनु चाला टेस्टी एंड सिंपल का प्रती ओकल की इष्टमय रेसीपी अंडी गोबी 65 एला चेयालो चूपिंचबोतुन्नानु सो ना वीडियो मीरु चिवर दाका चूसी अलागे मीरु कूडा ओकसारी ट्राई चेयंडी अलागे ना चैनल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब कूडा चेयंडी इप्पुडु गिन्ने तीसुकोनी दांट्लोकि नीलु पोसी अलागे ओक टेबल स्पून ఉప్పు వేయండి ఇలా గోబీ తీసుకొని ఒక పెద్ద గోబీ తీసుకున్నాను అలా గోబీని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా 2 మినిట్స్ దాకా బాయిల్ అయ్యాక దీన్ని ఈ గోబీని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ గోబీని మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా 5 నిమిషాల పాటు చల్లారాక మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్ లో తీసుకున్నాం ఇలా బౌల్ లో తీసుకొని అప్రే 5 నిమిషస్ అయిన కది చిల్లార్చి సో ఈ బౌల్ లో తీసుకొని మనకి దీనికి సరిపడంత ఉప్పు టేస్ట్ కి సరిపడంత ఉప్పు వేసుకోండి సో ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు తీసుకున్నాం అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అంత నూనె వేసాను ఇలా నూనె వేయటం వల్ల మనం కారం వేసాక ఈ నూనె కారం మిక్స్ అయిపోయి కారం అలాగే రెడిష్ కలర్ గా ఉంటది అలాగే గోబీ కూడా మంచి కలర్ వస్తుందండి సో ఇలా కారం ఆయిల్ మిక్స్ చేసుకొని మనం దీన్ని గోబీని మిక్స్ చేసుకొచ్చి దీంట్లోను సో ఇలా చేశాక దీంట్లోకి మనం ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాక దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకొకటి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు 3/4 స్పూన్ ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత బీమ్ పిండి వేసాను ఇది క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాను అలాగే ఇప్పుడు బైండింగ్ కోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్ల అంత కార్న్ ఫ్లోర్ వేసాను ఇలా వేసాక మనకి ఇది ఆప్షన్ అండి ఫుడ్ కలర్ మీరు కావాలంటే రెస్టారెంట్ స్టైల్ మనకు ఆ లుక్ రావాలంటే ఇలా వేసుకొని తర్వాత ఒక 1/2 పీస్ లెమన్ కట్ చేసుకొని దాని జ్యూస్ దీంట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియన్స్ అన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం వేసుకునే ఈ మసాలావన్నీ స్పైసెస్ అన్ని ఆ గోబీకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నీళ్లు పోసుకోకూడదండి మన గోబీ కొంచెం నీళ్ళలో బాయిల్ అయింది కాబట్టి 2 మినిట్స్ ఇంకా ఆ తేమ ఉంటుందండి సో ఫస్ట్ అంతా డ్రై మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక మనకు కావాలనిపిస్తే కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఏ నీళ్లు వేసుకోలేదు ఇలా అయింది ఇంకా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని నీళ్ళు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ పోసుకోవద్దండి మరి చాలా లిక్విడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో నూనె కాగి పోసి కాగాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి హై ఫ్లేమ్ పెడితే లోపల ముక్క ఉడకకుండానే మాడిపోతుంది సో అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల సాఫ్ట్గా కూడా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం బాగా ఫ్రై చేసుకుంటే తర్వాత దీన్ని ఒక ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉందో అలాగే చేసుకోవచ్చు మనం ఇలాగే ఉత్తమ ఏదీ లేకుండా తినొచ్చండి జస్ట్ సాస్తో సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు బట్ మనం ఇంకా ట్యాంజీగా చేసుకున్నాం ఒక మూకి పాన్లోకి దీంట్లో నూనె పోసి అలాగే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లంత గార్లిక్ వేసుకున్నాం సన్నగా కట్ చేసుకున్న ఈ గార్లిక్ని వేసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం కరేపాకు వేసుకున్నాం అలాగే దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి మనం సాస్ వేసుకున్నాం కెచప్ అండి టమాటో సాస్ ఉన్న కెచప్ నేను ఇక్కడ కెచప్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఇంకా కొంచెం కావాలంటే మీరు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు అండి మీకు టాంజీ టేస్ట్ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది సో ఇలా అంతా కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీని కూడా దీంట్లోకి వేసుకున్నాం వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ సాస్ అంతా ముక్కలకు పట్టేలాగా అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకుని దీంట్లో సర్వ్ చేసుకున్నాం చూడండి ఇలా సర్వ్ చేసుకున్నాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా వీడియో తప్పకుండా మీరు వాచ్ చేయండి. నా ఫదర్ వీడియోస్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.